సుజాత ముందుగా బుల్టెన్ లోని హెడ్లైన్స్ మహబూబ్ నగర్ పట్టణంలో ప్రజల కరోనాను ఎదుర్కొనేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి మంత్రి విశ్రీనివాస్ గౌడ్ महबूब नगर जिला पार्लमेंट अध्यक्षुडु नारायण स्वामी मरणम टीडीपी पार्टी की तीरनी लोटु जाती अधिकार प्रतिनिधि कोत्तकोट दयाकर रेड्डी तिर्मलापूर ग्राम शिवारुलो रेच्चिपोतुन्न इसुक माफिया अड्डुकुन्न वारिपै दाडुलु महबूब नगर जिला राजापूर मंडलम तिर्मलापूर ग्राम समीपम्लो दारुणम चोटु चेसुकुंदी तन पंट पोलालो इसुक अक्रम रवाणा चेस्तुन्नारनी अड्डु वच्चिना गुर्रंकाडी नरसिंह अने व्यक्तिनी इसुक माफिया लारी तो तोक्कि चंपिंदी गत संवत्सरं किंदट अदे ग्रामंलो ओक रैतुनी कूडा अड्डु वच्चाडने नेपंतो इसुक माफिया इसुक देब्ब कूल्ची रैतुनी हत्य चेसिनट्लु कूडा तेलुस्तुंदी इंत जरुगुतुन्न अधिकारुलु पट्टिंचुकोकपोवडंपै ग्रामस्तुलु आग्रहं व्यक्तं चेस्तुन्नारु अर्धरात्रि जरिगिन ई घटनपै ग्रामस्तुलु माकुमडिगा दाडि चेसि लारी मृतदेह हेलो टू फार्टी फोर एफ्टी को सर चूस लास्ट सर पच्चीस चूँ నేను నేర్లపల్లి భూపాల్ బాలనగర్ మండల్ ఉమ్మడి మండలాల రాజపూర్ బాలనగర్ ఉమ్మడి మండలాల అంబేద్కర్ సంఘం ప్రెసిడెంట్ మరి రాత్రి తిర్మలాపూర్ గ్రామంలో ఈ ఇసుక మాఫియా కు ఒక దళితుడు బలైందు అన్న విషయం మీద నేను ఇక్కడికి వచ్చా మరి నేను ప్రధానంగా డిమాండ్ చేసేది ఏందంటే మరి ఈ ఇసుక మాఫియాకి మీద ప్రధాన పట్టు ఉన్నది ఎంఆర్ఓ మరియు దానికి అనుబంధంగా పోలీస్ వాళ్ళు ఉంటారు మరి నేను అనేది ఏందంటే ఎంఆర్ఓ గారు ఎప్పుడైతే పోలీస్ వాళ్ళని సిబ్బందిని కోరి మరి నేను పలాన దగ్గర వెళ్తున్నా పలాన దగ్గర నేను డ్యూటీకి అవుతున్నా నైట్లో ఇలా అవుతున్నా మీరు రావాలంటే పోలీస్ వాళ్ళు కంపల్సరీ ఎంఆర్ఓ ఉంటారు మేము అనేది ఏంటంటే దీనిలో ప్రధాన నిర్లక్ష్య వైఖరి ఎంఆర్ఓ గారిది మరి కావర్కారులను మొత్తం నైట్లో పెట్టినా నేను బీ డ్యూటీలు వేసిన తర్వాత నైట్లో ఇక్కడ చెక్ చేయమని చెప్పినంటే మరి ఎవరంతా వాళ్ళు డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు మరి ఇప్పుడు చూస్తే కూడా ఒక ఐదారు లారీలు ఒక రెండు మూడు ట్రాక్టర్ నిలబడి ఉన్నాయి లైన్లో మరి ఈ లెక్కన చూస్తే మరి ఎన్ని లారీలు ఎన్ని ట్రిపులు కొడతాయి రా ఒక నైట్లో అనేది దీన్ని బట్టి స్కెచ్ చేయొచ్చు మరి మా దళితుడు దళితుడు చనిపోయినందుకు ఆయనకు మరి ప్రధానంగా మేము కోరేది ఏంటంటే ఆయనకు నష్టపరిహారం ఇవ్వాలి ఇసుక లారీల తరఫున మరి దానికి ఎవరైతే బాధ్యులైనరో వాళ్ళకి చట్టపరంగా శిక్ష పడాలి మరి ఈ ఇసుక ఏంటంటే ప్రధానంగా రాజపూరు నవాపేట మండలాల మధ్య ఉందని నాది కాదని రాజపూర్ ఎమ్మారో రాజపూర్ ఎమ్మారో కాదని నవాపేట ఎమ్మారో మీరు ఇద్దరి మధ్య మరి ఇసుక కొట్టుకుంటూ మరి ఈ మధ్యలో వర్షాలు పడ్డాయి కాబట్టి కొద్దిగా గొప్ప మరి నీళ్ళు ఉన్నాయి కాబట్టి మరి సంబంధిత తమ్ముళ్ళు మరి ఇట్లా మనం కొట్టొద్దు మనం ఎందుకంటే ఇసుక ఉంటే నీళ్ళు నిలబడతాయి మరి అలాగే వర్షాలు ఉంటాయి బోర్లలో నీళ్ళు వస్తాయని ఎన్నిసార్లు వినవించినా మరి రాత్రి ఆయన రాత్రి అడ్డుకోవడానికి వస్తే ఆయన పై నుంచి ఎక్కించుకొని లారీ తీసుకొని పోయింది మరి ఎంత అహంకారం ఎంత బల్బు ఉంటే మాత్రం ఎన్ని లారీలు ఉంటే మాత్రం మరి ఆయన చనిపోడా ఆయన దేవుడైన చంపాడు మరి ఇట్లా చంపి ఆయనను అన్యాయంగా మరి కుట్రం పెట్టుకున్నారు మరి అతనికి భార్య ఒక పిల్ల ఉందని తెలుస్తుంది మరి అలాగే ఇద్దరు తమ్ముళ్ళు పెళ్లిళ్ళు కానోళ్ళు ఉన్నారు మరి రీసెంట్లీ తండ్రి కరెంటు షాక్ కొట్టి చనిపోయిందని తెలుస్తుంది ఇలాంటి విషయాలు మరి పోలీసు కానీ
వీళ్ళు కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ ఎవరైనా కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. దీంట్లో ప్రముఖ పాత్రలు ఉండొచ్చు కాదన్నాను నేను. కాకపోతే ఎందుకంటే నేను కులపరంగా మావుడు కాబట్టి దళితుడు కాబట్టి మానవత దృక్పథంతో నేను ఎక్కడైనా ఉంటాను కాబట్టి నేను కంపల్సరీ దీన్ని ఖండిస్తూ ఉన్నాను. ఈ దీనిలో ప్రధానంగా దీనిపైన యాక్షన్ ఎంఆర్ఓ గారి పైన తీసుకోవాలని కోరుతున్నాను. నా పేరు నరసింహులు, తిరుమలాపూర్ గ్రామం, రాజపూర్ మండలం, మాదిగ ఉపాధ్యక్షుల మాదిగ సంఘం ఉపాధ్యక్షుడిని. మేము కోరడం ఏంటంటే ఇక్కడ ఉష్క మాఫియాకు ఇంతకుముందు ఎంఆర్ఓ గారు కూడా చెప్పాము, రాజాపూర్ మండల్ ఎంఆర్ఓ గారికి, నోపేట మండల్ ఎంఆర్ఓ గారికి కూడా చెప్పాము. ఇక్కడ ఉష్క మాఫియాకు చెప్పంగా కూడా ఇట్లా జరుగుతుంది. నర్సింహులు కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని మేము కోరడం జరుగుతుంది. అతనికి భార్య ఉంది, ప్రెగ్నెంట్, ఇప్పుడు చిన్న పిల్ల ఉంది, ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు, పెళ్ళిళ్ళు కాలేదు. అందుకని ఇక్కడ ఉష్క తీయకుంటే రైతులకు చాలా నీళ్లు అండర్గ్రౌండ్ ఎక్కువైతుందని చెప్పి కోరడం జరిగింది. ఇంత ఖండించినా కూడా ఉష్క మాఫియా బంద్ చేయడం లేదు. ఎంఆర్ఓ గారికి నిధిపత్రం చేశాము, ఎస్పీ గారికి చేశాము, డిఎస్పీ గారికి చేశాము, అందరికి చేసినా కూడా పట్టించుకోవడం లేదు. అందుకని దయ ఉంచి మా దళిత సంఘాల మా దళితునికి ఒక దళిత అబ్బాయి చనిపోవడం జరిగింది. నర్సింహులు గుర్రంకాడి నర్సింహులు అనే అబ్బాయి దళితులు చనిపోవడం జరిగింది. అతని కుటుంబానికి ఆర్థిక సాయం ఇక్కడ లారీల ద్వారా కానీ ఇక్కడ ఉష్క మాఫియా వాళ్ళు ఉన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ వద్ద పట్టణ అభివృద్ధిలో భాగంగా ఏర్పాటు చేసిన జంక్షన్ అభివృద్ధి పనులను మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాలమూరు పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని, ఈ నేపథ్యంలోనే తమ ముఖ్యమంత్రి ఆదేశానుసారం మహబూబ్నగర్ పట్టణంలోని ప్రధాన కూడళ్లను విస్తీర్ణం చేస్తున్నామన్నారు. రోడ్డు విస్తరణలో నిరాశులైన వారు బాధపడకూడదని, తమ ప్రభుత్వం వారికి అండగా ఉంటుందన్నారు. గత పాలకులు పాలమూరు పట్టణంలో అభివృద్ధి చేశామని చెప్పుకున్నారు, కానీ వారి జేబులు నింపుకున్నారు తప్ప ప్రజలకు ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక రాష్ట్ర వ్యాప్తంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, ఈ నేపథ్యంలోనే మహబూబ్ నగర్ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. మహబూబ్నగర్ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో బాలల స్నేహితుల దినోత్సవం సందర్భంగా మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో హరితహారంలో భాగంగా మొక్కలను నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో బాలల జూనియర్ కళాశాల అంటే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా ఉండేదని, కానీ తమ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక కళాశాలలకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చేలా కళాశాల మైదానాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దామని తెలిపారు. త్వరలోనే బాలుర జూనియర్ కళాశాలలో మరియు ఎంయుఎస్ జూనియర్ కళాశాలలో బొటానికల్ గార్డెన్లను ఏర్పాటు చేయనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. కాలేజ్ గ్రౌండ్ అంటే ఆ గ్రౌండ్లో రాత్రి ఏంటంటే అసాంఘిక కార్యక్రమాలు జరిగేటివి. ఒంటరిగా ఎవరైనా వెళ్ళాలంటే కూడా నైట్ పూట ఇబ్బంది ఉండేది. ఉదయం పూట ఒక 50-100 మంది మాత్రమే వాకింగ్ చేసేది. ఈరోజు వేల మంది ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ బాయ్స్ కాలేజ్ గ్రౌండ్ అనేది వేల మంది ప్రాణాలను కాపాడడానికి మా బాయ్స్ కాలేజ్ గ్రౌండ్ అయింది. ఇదే కళాశాలలో చదువుకున్న నేను. ఈ కళాశాల చదువుకున్నప్పుడు కూడా
అస్తవ్యస్తం ఉండేది. ఈరోజు చూసి చెప్పుకోవడానికి కూడా బాయ్స్ కాలేజీకి పోయడం, వాకింగ్ చేసిన బాయ్స్ కాలేజీలో పోయడం, గ్రౌండ్లో ఆడొచ్చడం, బాయ్స్ కాలేజీని చెప్పగానే మా కూడా చాలా సంతోషం. ఈరోజు మా వాళ్ళందరూ, మా ప్రిన్సిపాల్ గారు, వైస్ ప్రిన్సిపాల్, లెక్చరర్స్, డిఏఓ గారు అందరూ కూడా మా స్టూడెంట్స్ ముఖ్యంగా హరితహార భాగంగా మంచి మంచి చెట్లు పెట్టడం, మరి గౌరవ మా ముఖ్యమంత్రి గారు ప్రతి కాలేజీలు ప్రతి జిల్లాలో కూడా బొటానికల్ గార్డెన్ పెట్టాలని చెప్పి మరి ఇవ్వడం, ఈరోజు ఈ కాలేజీకి, బాయ్స్ కాలేజీకి, ఎంవిఎస్ కాలేజీ రెండు కళాశాలలకు బొటానికల్ గార్డెన్లు కొందరు వారం పది రోజులను మేము ప్రారంభిస్తాం. దీనికి దాదాపు 2 ఎకరాలు ఉన్నాయి, ఒక్కొక్క దాంట్లో 6 లక్షల రూపాయలతో ఒక్కొక్క గ్రౌండ్కు, రెండు గ్రౌండ్లు కలిపి 13 లక్షల రూపాయలతో బాయ్స్ కాలేజీ, ఎంవిఎస్ కాలేజీ గ్రౌండ్లలో బొటానికల్ గార్డెన్లను తొందరలో ఏర్పాటు చేస్తున్నాం. బైపీసీ స్టూడెంట్స్కు చాలా వరకు కూడా అవి ముక్కలు కలెక్ట్ చేసుకోవడం కూడా బయటకు వాళ్ళ పరిస్థితి వస్తుండేది. హర్బేరియం అనుకుంటా, హర్బేరియం తయారు చేయాలంటే కూడా చెట్లు గుట్టలు ఎక్కాలి. కానీ ఇలా తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద బొటానికల్ గార్డెన్ కేసీఆర్ అర్బన్ పార్క్, దేశంలోనే అతిపెద్ద పార్క్ అది. ఆ అతిపెద్ద పార్క్లో కూడా మరి కాలేజీ వాళ్ళందరూ కూడా సందర్శించి, మీ యొక్క బైపీసీ స్టూడెంట్స్ మొత్తం కూడా సందర్శించి, డిఓఓ గారు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి కాలేజ్ స్టూడెంట్స్ కూడా కేసీఆర్ అర్బన్ పార్కు, ఎకో పార్క్ తీసుకెళ్ళి అక్కడ కూడా బొటానికల్ గార్డెన్ పెట్టడం బ్రహ్మాండమైనటువంటి ఉంటుంది. కనుక ఇంత నాలెడ్జ్ చాలా మంది పిల్లలు కూడా వస్తుంది. కనుక భారతదేశంలోని అతిపెద్ద పార్క్ కనుక దాన్ని కూడా సందర్శించాలి. ఈ రెండు కళాశాల కూడా మినీ బొటానికల్ గార్డెన్ కూడా ఏర్పాటు చేయాలి. వారం రోజులలో మళ్ళీ నేను వస్తా, రెండు కళాశాల కూడా ప్రారంభం చేసుకోవడానికి సిద్ధం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మహబూబ్ నగర్ జిల్లా టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు నారాయణ స్వామి మరణం టీడీపీ పార్టీకి తీరని లోటు అని జాతీయ అధికార ప్రతినిధి కొత్తకోట దయాకర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని R&B అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వివిధ జిల్లాల పార్లమెంట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొత్తకోట దయాకర్ రెడ్డి మాట్లాడుతూ, కూలీల బ్రతుకులు మారడానికి స్వామి చేసిన సేవలు మరువలేనివని అన్నారు. ప్రజా సమస్యలపై పోరాడే నాయకుడు హఠాన్ మరణం చెందడం టీడీపీ పార్టీకి, ఉమ్మడి జిల్లా ప్రజలకు తీరని లోటు అన్నారు. నారాయణ స్వామి, నారాయణ స్వామి, నారాయణ స్వామి గారు లేని లోటు అనేది ముఖ్యంగా నాకు కానీ, సీతమ్మకు కానీ, ఈ జిల్లాలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీని ఒక పట్టాలపై నడిపించాలి, ఒక విధంగా తీసుకుపోవాలి, ఒక 5 కాన్స్టిట్యూన్సీలైనా గెలుచుకోవాలనే పద్ధతిలో పనిచేసినటువంటి పని ప్లాన్ చేసుకున్నాడు. ఆ సందర్భంలో ఆయన కోల్పోవడం చాలా బాధాకరం. ఆయన చనిపోయిన శనివారం నాడు మధ్యాహ్నం, అంతకు మొదలు రోజు 3:30 గంటలు ఆయనతోనే నేను, సీతమ్మ నేను ఇద్దరం కూడా ఆయనతోనే గడిపినాం. మేము నాకు చాలా పొగరుండే ఆరోగ్యం విషయంలో అందరినీ బెదిరిస్తుంటే, కానీ నాకు ఇలా భయం వేస్తుంది, ఎందుకు ఎట్లయిందని అనే మాట అనుకోకుండా ఆయన మాట్లాడినాడు. సరే, ఆయన హాస్పిటల్లో ఆ రోజు జాయిన్ చేసి ఉండాల్సిన వచ్చింది. నేను సీతమ్మ కూడా ఆయన హాస్పిటల్లో జాయిన్ చేయాలని వచ్చినాం ఆ రోజు పట్టుదలతో. ఈవెన్ క్యారియర్ కూడా భోజనం పెట్టుకునే వచ్చినాం, కూర్చొని గట్టిగా పట్టుకొని పోవాలని. కాకపోతే ఇంటి డాక్టర్ అనేటువంటి వంశీ గారు, ఆయన అక్క కొడుకు వంశీ, ఆయన భార్య వాళ్ళు కూడా ఏం ప్రాబ్లం లేదు, భోజనం తిండి తినకుండా ఉన్నాడు, వీక్ అయినాడు అనే మాట చెప్పడంతో నేను సూప్ తెప్పించి తాపడం, నెక్స్ట్ డే మళ్ళీ వచ్చి కలుసుకొని మళ్ళీ కంటిన్యూ చేద్దామని అనుకున్నాం. ఈ లోపల అనుకోకుండా నెక్స్ట్ డే చనిపోవడం అని పెద్ద బాధాకరం, షాక్ నాకు. నేను ఆ రోజు అనంతపురం జిల్లాలో గుంతకల్లో ఎట్లకంటే ఆంజనేయ స్వామి టెంపుల్లో పోతే ఫోన్ చేసిన, ఎత్తలేదు. గత 3 రోజులు ఫోన్లు ఎత్తకపోతే నేను కోపమైన, మీకు చేత కాకపోతే ఫోన్లు ఎత్తడం కనీసం మెసేజ్ అని పెట్టన్నా అని చెప్పి ఫోన్ ఎత్తలేదు. హాస్పిటల్ బయట నుంచి, హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేసరికి మెసేజ్, మన టెంపుల్ నుంచి బయటకు వచ్చేసరికి మెసేజ్ వచ్చింది ఇట్లా అని లేడు అనేది, నేరుగా ఇక్కడికి రావడం జరిగింది.
మహబూబ్ నగర్ పట్టణంలో ప్రజలు కరోనాను ఎదుర్కొనేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర అబ్గారి మరియు క్రీడల శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని గడియారం కూడలిలో ఉన్న దుకాణాలను మంత్రి ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహబూబ్ నగర్ పట్టణంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. దుకాణాల యజమానులు కూడా దుకాణాలకు వచ్చే ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ఉంటేనే అనుమతించాలన్నారు. దుకాణాల యజమానులు మరియు ప్రజలు ప్రభుత్వ సూచనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎక్కడ పాలమూరు పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నామని మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మున్సిపల్ సాధారణ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక గత పాలకులు ఎవరూ చేయలేని అభివృద్ధిని తమ ప్రభుత్వం చేసి చూపిస్తుందని అన్నారు. అనంతరం సమావేశంలో ఉన్న కౌన్సిలర్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్తున్నాయా లేదా అని మున్సిపల్ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండాలని సూచించారు. పట్టణంలో ఉన్న డ్రైనేజ్లు, స్ట్రీట్ లైట్స్, సీసీ రోడ్డు పనులను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నాణ్యతతో కూడిన పనులు జరిగేలా చూడాలని కోరారు. లెఫ్ట్ సైడ్ అది ఫారెస్ట్ ఆఫీస్, రైట్ సైడ్ ఫారెస్ట్ ఆఫీస్కి మొత్తం మూడు ట్రాక్టర్లు నడుస్తున్నాయి. ఒక్కొక్క ట్రాక్టర్లు 3,500 రూపాయల రేటు కలెక్టర్ గారు ఫిక్స్ చేయడం జరిగింది. ఆ రేట్ ప్రకారం తీసుకొని వాళ్ళకి జూన్ నెలకు 3,15,000 రూపాయలకి డైవర్స్ ప్లేస్ పర్చేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉండేది. కాబట్టి 6 డైవర్స్ ప్లేస్ పర్చేజ్ చేయడానికి ఒక్కొక్కటి 18,500 రూపాయల దగ్గర 111,000 రూపాయలు మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి పే చేయడానికి ఆమోదం వరకు ప్రవేశపెట్టడం జరిగింది. కనీసం వాళ్ళు కూడా అంత్యక్రియలు చేసినాక పీపీ కిట్లు కానీ మాస్కులు కానీ అక్కడే పడేసిపోతే అక్కడ ఉన్న వ్యవసాయదారులు చాలా ఇబ్బంది. నాకు ఫోన్ చేసాం జరిగింది, అక్కడ ఎంఆర్ఓ ఫోన్ చేస్తే ఆ రోజు ఎంఆర్ఓ కూడా ఫోన్ లిఫ్ట్ చేయలే, ఆర్ఐ ఫోన్ లిఫ్ట్ చేయలే. నేను కూడా చాలా ఇబ్బందిలో ఉందా. కాకపోతే మీరు అన్న మాట వాస్తుంది, ఆ మినిస్టర్ గారితో మాట్లాడి కరోనా పేషెంట్ మీరు ఒక దూరంగా ఒక ఏరియా చేపిస్తే బాగుంటుందని ఖచ్చితంగా మినిస్టర్ గారు దృష్టి తీసుకొస్తానని తెలియదు. ఎస్సీఎస్సీ సప్లాన్ అనేది ఎంత ఉండాలి సార్? జనాభా ప్రకారం 40% జనాభాలో 40% ఉంటేనే ఎక్కడైనా ఉంటే సార్ అది ఏమంటే చూద్దాం. 10% మాత్రమే ఈ బడ్జెట్ లో అధికారానికి ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ మనం 80% అంటే అనేది 8 కోట్ల రూపాయలు ఈ హరితారానికి మనం బడ్జెట్ లో గత బడ్జెట్ లో 2,80,00,000 పెట్టినాము. 2,80,00,000 పోయిన కౌన్సిల్ లో పెట్టినాము. ఈ దాంట్లో దాదాపు 4-5-6 కోట్ల రూపాయలు ఈ దాంట్లో పెట్టాం నిద్రుడు ఒక మరి. అయితే మన అంచనాలకు అంటే బడ్జెట్ ఏదైతే మన బడ్జెట్ ఆమోదించుకున్నామో
60 కోట్ల రూపాయలకు దానికి దాదాపు 6 కోట్ల రూపాయలు పెట్టుకున్నా సరిపోతుంది హరితారణ్. కానీ 8 కోట్ల రూపాయలు పెట్టుకుంటున్నాం మనము. దయచేసి ఏదైతే కలెక్టర్ గారు మనకు కొన్ని ఇవ్వడం జరిగింది ఈ పెన్షన్ కానీ మిగతా దాదాపు అదే 1 కోటి రూపాయలు ఉన్నాయి ఈ పెన్షన్కి సంబంధించినవి. మనమైతే ఏదైతే ముక్క మనం ఇస్తున్నామో ఓ ముక్క కాంట్రాక్టర్ ఇచ్చేయడానికి మరి వాటి అగ్రిమెంట్ యొక్క విషయాలు చెప్తే నేను ముందుకు వెళ్తాను సార్. ఏంటంటే ఒక ముక్క నేను విన్నది ఏంటంటే ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకుంటున్నారో 2 నెలల పాటు అతనే దాని పెన్షన్ కానీ మిగతా చూసి దాన్ని ఇచ్చేసుకో దాన్ని మెయింటైన్ చేయాలని చెప్పి ఉందని నేను అనుకుంటున్నాను. అదే నేను విన్నది కూడా అయితే అలాంటప్పుడు మనం ఆ పెన్షన్ కోసం కూడా దాదాపు 56 లక్షల రూపాయలు పెట్టడం జరిగింది సార్ పెన్షన్ కోసం. అయితే నేనేమంటాను సార్ మన బడ్జెట్ కంటే కూడా ఇది ఎక్కువగా ఉంది ఇది ఆలోచించాల్సిన అవసరం అని చెప్పి కోరుతా ఉన్నాను. దీని మీద జవాబు చెప్తే ముందుకు వెళ్తాను సార్. మహబూబ్నగర్ జిల్లా మన్యంకొండ స్టేజ్ వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దేవరకద్ర మండలం చౌదర్పల్లి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు గోవింద్ యాదవ్ బాలకృష్ణ గౌడ్ బైక్పై మహబూబ్ నగర్ వస్తున్న క్రమంలో వెనుక నుంచి లారీని ఢీకొట్టారు. ఈ ఘటనలో ఇద్దరు తలలకు బలమైన గాయాలు కావడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన ఇద్దరు కారు డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ లారీతో పరారయ్యాడు. అదే సమయంలో గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ హైదరాబాద్ వెళ్తూ ప్రమాదాన్ని చూసి వారి కుటుంబీకులకు సమాచారం అందించాడు. ఇద్దరు యువకులు మృతి చెందారన్న సమాచారంతో గ్రామంలో విషాదం నెలకొంది. అర్ధరాత్రి సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహబూబ్ నగర్ పట్టణంలో ప్రజలు కరోనాను ఎదుర్కొనేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి మంత్రి వి శ్రీనివాస్ గౌడ్. మహబూబ్ నగర్ జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు నారాయణస్వామి మరణం టీడీపీ పార్టీకి తీరని లోటు జాతీయ అధికార ప్రతినిధి కొత్తకోట దయాకర్ రెడ్డి. తిరుమలాపూర్ గ్రామ శివారులో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా అడ్డుకున్న వారిపై దాడులు. ఇవి వాటి వార్తలు. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం.